అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకునే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. ఎలాంటి పెళ్లిరోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం గాజులు ఈజీగా సింపుల్గా ఎలా వేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మనం గాజులు వేసుకునేటప్పుడు చాలా మనకి గాజులు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి సరిగా ఎక్కవు కదండి. ఇలా ఎక్కించుకునేటప్పుడు గీసుకుపోయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. అలా మనం ఇబ్బంది పడకుండా ఈజీగా వేసుకునే అద్భుతమైన యూజ్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా వ్యాజిలిన్ ఉంటుంది కదండి మన ఇంట్లో, వ్యాజిలిన్ తీసుకొని ఇలాగ మనం చేతులకైతే అప్లై చేసుకోవాలి. ఇలా కొంచెం తీసుకొని చేతులకి ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకొని చక్కగా మనం తర్వాత ఎక్కించుకుంటే బ్యాంగిల్స్ చక్కగా ఎక్కుతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇలా స్మూత్గా ఉంటుంది కదండి యాజ్లిన్ను మనం అప్లై చేసుకున్న తర్వాత. ఇలా మొత్తం కూడా అప్లై చేసాం కదండి, ఇప్పుడు బ్యాంగిల్స్ ఎక్కించుకున్నాం చూడండి, అంత స్మూత్గా ఎక్కించుకోవచ్చు. ఇలా గాజులను అయితే తీసుకున్నానండి చూడండి, మనం ఎంతో సింపుల్గా ఎక్కించుకోవచ్చు అండి. కష్టపడకుండా చాలా ఈజీగా ఎక్కుతాయండి, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలా మనం యాజ్లిన్ను రాసేసుకొని చక్కగా ఇలా ఎక్కించుకోవచ్చు, ఈజీగా ఎక్కుతాయి. తప్పకుండా ట్రై చేయండి. చాకులు కానీ కత్తెరలు కానీ బాగా కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి, అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా నిమ్మబద్దకి సాల్ట్ వేసుకొని ఇలాగా సాల్ట్ ఇలా అద్దేసుకొని ఈ చాకుల్ని మనం చక్కగా షార్ప్నెస్ తెచ్చుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. వేస్ట్ అని పడేసే ఈ నిమ్మ తొక్కలతో మనం చక్కగా ఉపయోగించుకోవచ్చండి. చూసారా, చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. ఇలా చాకులకైనా కత్తెరలకైనా మనం ఈజీగా షార్ప్నెస్ పెంచుకోవచ్చండి. ఇలా కత్తెరలకు కూడా మనకి షార్ప్నెస్ అనేది పోతుంది కదండి కొన్ని రోజులకి. ఇలాగ నిమ్మబద్దేసి చక్కగా సాల్ట్ పెట్టి ఈజీగా మనం షార్ప్నెస్ని పెంచుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు ఫ్రెండ్స్, షార్ప్నెస్ అనేది చక్కగా వచ్చేసిందండి చూడండి, చక్కగా ఎంత పొదిన అయితే వచ్చిందో. ఇలా రఫ్ చేసినట్లయితే షార్ప్నెస్ చక్కగా పెరుగుతుందండి చూడండి, మంచిగా తలతల మెరుస్తుంది, షార్ప్నెస్ చక్కగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మనం టిఫిన్కి అయితే మినపగుళ్ళు నానబెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. అలా మర్చిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అప్పటికప్పుడు మనకి మినపప్పు త్వరగా నానాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా కొంచెం హాట్ వాటర్ పోసుకొని దాంట్లో ఇనుప వస్తువులు అండి, ఏదైనా ఇనుప వస్తువు అనేది ఒకటి పెట్టేసుకొని ఇలా హాట్ వాటర్ పోసుకుంటే త్వరగా నానిపోతుందండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ వచ్చేసి మిక్సీ జార్లు అయితే పెద్ద గిన్నెలు ఒక్కొక్కసారి యూజ్ చేయం కదండి, యూజ్ చేయకుండా పక్కన పెట్టేసుకుంటే అవి ఒక్కసారి బ్లేడ్లు అనేది స్టక్ అయిపోయి ఉంటూ ఉంటాయి కదండి. స్టక్ అయిపోయిన బ్లేడ్ని మళ్ళీ మనం రిపేర్ చేసుకొని వాడుకోవాలంటే అది అలానే మూలబడిపోయి ఉంటుంది. బ్లేడ్లు స్టక్ అయిపోయి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి, అలా ఇబ్బంది పెట్టినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా మిక్సీ జార్లో ఉన్నటువంటి బ్లేడ్లు స్టక్ అయిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కోకోనట్ ఆయిల్ కొంచెం ఇలా ఆ మిక్సీ జార్లు బ్లేడ్లో వేసుకున్నట్టయితే చక్కగా లూజ్ అయిపోతుందండి. ఇలా మొత్తం కూడా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఇలా ఒకసారి కోకోనట్ ఆయిల్ని వేసాం కదండి, ఇప్పుడు ఇది మొత్తం కూడా చేతితో ఇది మొత్తం అప్లై చేసేసుకొని ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉంచేసుకొని ఇలా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మన మిక్సీ జార్ని కొంచెం సేపు హీట్ చేసుకుంటే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. కొంచెం సేపు ఇలా హీట్ చేసుకుంటే కొంచెం కొబ్బరి నూనె ఆయిల్ అయితే వేసాం కదండి, ఇలా ఒకటి రెండు సార్లు ఇలా అనుకుంటే చాలండి. కొంచెం హీట్ లోపల ఉన్నటువంటి బ్లేడ్లు స్టక్ అయిపోయినాయి కూడా చక్కగా పనిచేస్తాయండి. ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి మనం గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం హీట్ చేస్తే చాలండి, గిన్నె అనేది చక్కగా మనకి ఇలా ఈ విధంగా కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇదంతా అప్లై చేసుకొని మనం కొంచెం హీట్ చేసుకుంటే చాలండి, గిన్నె చక్కగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 5, ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేసుకొని ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. దాంట్లో కొంచెం విమ్జల్ వేసుకోవాలి. విమ్జల్ వేసుకొని మనం గిన్నెలు రుద్దుకునే స్క్రబ్బర్ కానీ అలానే ఏదైనా ఒక క్లాత్ కానీ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఇలా మన మిక్సీపై ఉన్నటువంటి
మిక్సీ పైన బాగా డస్ట్ పట్టేసి చిరాగ్గా ఉంటుంది కదండి. మనం చట్నీ పట్టుకున్నా మసాలాలు పట్టుకున్నా ఒక్కొక్కసారి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో ఏదో ఒకటి పడుతూనే ఉంటాం కదండి. చట్నీలు కానీ అలానే మసాలాలు కానీ ఏదో ఒకటి పడుతూ ఉంటాము. ఒక్కొక్క టైంలో అయితే మనం మిక్సీ అనేది క్లీన్ చేసుకోకుండా అడవుల్లో అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి. దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ దానిలో కొంచెం విమ్జెల్ వేసుకొని ఇలా మొత్తం రఫ్ చేసి మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ కొంచెం గరుకు అయితే ఉంటుంది కదండి, గరుకుకి ఈ మిక్సీలో ఉన్నటువంటి మొత్తం డస్ట్ అనేది ఈజీగా పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దీంట్లో ఉన్నటువంటి ఫంగస్ కానీ క్రిములు కానీ ఏమైనా ఉన్న డస్ట్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. పిండి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ పిండిలో మనం విమ్ లిక్విడ్ వేసాం కదండి, చక్కగా యూజ్ అవుతుంది. ఇలా మనం కొంచెం ఇలా రఫ్ చేసి ఏదైనా ఒక క్లాత్ తీసుకుని ఇలా తుడుచుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. దీంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ ఏదైనా డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. వాటర్తో పని లేకుండా చక్కగా మనకి పిండిలో అయితే కొంచెం తేమ ఉంటుంది కాబట్టి ఇలాగ మనం ఆ పిండిలో కొంచెం విమ్జెల్ వేసుకొని ఇలాగ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా పొడి క్లాత్ తీసుకొని మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలండి. వాటర్తో క్లీన్ చేస్తే మిక్సీ అనేది పాడైపోతుంది కాబట్టి ఇలా చక్కగా మనకి ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఈ క్లాత్ మీద కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ ఈ మిక్సీ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇలా ఈ క్లాత్ మీద కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని మిక్సీ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్తో ఇదంతా కూడా ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి త్వరగా డస్ట్ అనేది పట్టదండి, చక్కగా మిక్సీ కూడా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మిక్సీ అయితే చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. డస్ట్ అనేది చూసారా ఎక్కడ కూడా డస్ట్ అనేది కనిపించట్లేదు, చక్కగా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మన మిక్సీ అయితే రిపేర్ అనేది రాకుండా ఎక్కువ రోజులు ఉంటుందండి, తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ను ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చే నా ఛానల్లో ఇంకా యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తానండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ అయితే మీకు నచ్చే ఉంటుంది కదండి, ప్లీజ్ అండి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి, మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.